Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మూడు రాజధానులకు మరో ముహూర్తం. వాయిదాకు కారణం ఇదే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లు ఆగస్టు 16 ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల శంకుస్థాపన కార్యక్రమం జరగట్లేదని తెలిసింది. ఇందుకు కోర్టు కేసులో ప్రధానికి ఆహ్వానం పంపే అంశం ఆలస్యమయ్యేలా ఉండడమే కారణంగా తెలుస్తోంది. ఇదివరకు టీడీపీ ప్రభుత్వం అమరావతిలో ఇలాగే భూమి పూజ చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ను ఆహ్వానించింది. ఇప్పుడు అదేవిధంగా ఏపీ ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించాలనుకుంటోంది. ఇందుకోసం మోదీని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రధానమంత్రికి రావడం కుదరకపోతే కనీసం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానైనా ఇందులో పాల్గొనాలని కోరబోతున్నారు. అయితే ఇంతవరకు అపాయింట్మెంట్ దొరకలేదు. టైం చూస్తే దగ్గర పడింది. ఇంత తక్కువ టైంలో ఇవన్నీ కుదిరేలా కనిపించడం లేదు. పైగా హైకోర్టు ఏమో మూడు రాజధానుల అంశంపై స్టేటస్ కో విధించింది. దానిపై సుప్రీంకోర్టుకు వెళుతున్నా అది 4 రోజులలో తేలుతుందా అనేది డౌట్గా ఉండడంతో ఈ నెల 16 శంకుస్థాపన ఉండట్లేదని తెలిసింది. 16 దాటితే నెక్స్ట్ 2 నెలల పాటు సరైన ముహూర్తాలు లేవు. అందువల్లే అదే తేదీని ఫిక్స్ చేయాలని బలంగా అనుకుంది ప్రభుత్వం. అదే రోజు 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు కూడా ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం 20,000 కోట్లతో 62,000 ఎకరాలు సేకరించింది. ఇళ్ల స్థలాలు ఇచ్చాక వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన క్రింద 2022 నాటికి ఇళ్లు నిర్మించాలన్నది ఏపీ ప్రభుత్వ ఆలోచన. కానీ నెక్స్ట్ సరైన ముహూర్తాలు లేవు కాబట్టి ఇక దసరా తరువాతే శంకుస్థాపన చేస్తారని తెలుస్తోంది. ప్రభుత్వ ప్లాన్కి హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో సమస్యగా మారుతోంది. సిఆర్డీఏ పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లులపై ఈ మధ్య గవర్నర్ బిశ్వభూషణ్ సంతకం చేశారు. వెంటనే అమరావతి రైతులు ఆ బిల్లుల అమలుపై స్టే ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు సిఆర్డీఏ పరిపాలన వికేంద్రీకరణ అంశాలపై స్టేటస్ కో విధించింది. 14 ఆగస్టులోపు ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలంది. అలాగే అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ గత టీడీపీ ప్రభుత్వం అక్కడ నిర్మాణాలకు ఎంత ఖర్చు పెట్టింది, మరి ఆ డబ్బు ప్రజలది కాబట్టి దానిని వృధా అవ్వకుండా ఏం చేస్తున్నారు, అసలు ఎంత ఖర్చు అయిందో వివరాలు బయట పెట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇలాగైతే 16 శంకుస్థాపన సాధ్యం కాదనుకుంటున్న ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లెక్కింది. అక్కడ స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. సిఆర్డీఏ పరిపాలన వికేంద్రీకరణ బిల్లులపై హైకోర్టు జారీ చేసిన స్టేటస్ కో ఆర్డర్పై స్టే ఇవ్వాలని కోరింది. సుప్రీంకోర్టు ఇప్పుడు హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్ను పక్కన పెట్టిన హడావిడిగా శంకుస్థాపన చేయడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. ఫలితంగా శంకుస్థాపనను వాయిదా వేస్తున్నట్లు సమాచారం వస్తోంది.